ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే దర్వేషపురం రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం కరోనా ప్రభావంతో సోమవారం నాడు నిరాడంబరంగా జరిగింది. కనగల్ మండలం దర్వేషపురం గ్రామంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తారు, కానీ కరోనా ప్రభావంతో ఈసారి నిరాడంబరంగా జరిగింది. ఈ కళ్యాణోత్సవానికి నల్గొండ ఎమ్మెల్యే కంచల భూపాలరెడ్డి హాజరై అమ్మవారికి పట్టువస్త్రాలు తలంబ్రాలు సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కనగల్ మండల పరిషత్ అధ్యక్షులు ఎస్కే కరీంపాషా, జడ్పీటీసీ చిట్ల వెంకటేశం, సింగిల్ విండో చైర్మన్ వంగాల సహదేవరెడ్డి, మాజీ జడ్పీటీసీ మందడి రామచంద్రారెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఐతగోని యాదయ్య, ఎడవల్లి సింగిల్ విండో చైర్మన్ దోటి శ్రీనివాస్, దేవాలయ చైర్మన్ యాదగిరి, మండల ప్రజాపరిషత్ ఉపాధ్యక్షులు శ్రీధర్రావు, దర్వేష్పురం పర్వతగిరి గ్రామాల సర్పంచులు కౌన్సిలర్లు అభిమాని శ్రీనివాస్, గోగుల శ్రీనివాస్, ఊట్కూరు వెంకటరెడ్డి, రావుల శ్రీనివాసరెడ్డి, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.